లూకా స్వార్త 17:34 చదువుదాం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుదురు. ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడునను. ఒక నిమిషం, ఇక్కడ కూడా మూడు గుంపులు ఉండాలి. ఇద్దరు పడుకున్నారు, ఒకరు ఎత్తబడ్డారు. ఇద్దరు తిరగలి విసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు. ఒరియా బైబిల్ మూడు ఉన్నాయి, తెలుగులో రెండే ఉన్నాయి. మూడో గుంపు మీకు తెలుగులో మత్తయి సువార్త 24:40 కనిపిస్తుంది. ఇద్దరు పొలంలో ఉన్నారు, ఒకరు ఎత్తబడతారు. ఇప్పుడు నాకు చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మూడు గుంపులండి ఇక్కడ ప్రభు రాకడలో సంభవించే రాకడ ప్రక్రియ, లేక తీర్పు ప్రక్రియ, ఎత్తబడే సమయంలో జరిగే తీర్పు యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. ఇద్దరు పండుకొని ఉన్నారు, ఒకరే ఎత్తబడ్డారు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతున్నారు, ఒక్కరే ఎత్తబడ్డారు. ఇద్దరు పొలంలో ఉన్నారు, ఒక్కరే ఎత్తబడ్డారు. భూమి మీద 220 కోట్ల క్రైస్తవ జనాభా ఉంది ఈ రోజున. ఇక్కడ ఇద్దరు అనంటే ఇద్దరు కాదు, లిటరల్గా రిబ్కా గర్భములో ఇద్దరు ఉండేవారు, ఏసావు యాకోబులు ఉండేవారు. దేవుడు అన్నాడు వారు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కాదు, రెండు జనములు. హల్లెలూయా. వారు రెండు జనములు, రెండు జనం, రెండు జాతులు వారు, లేక రెండు గోత్రికులు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఇద్దరు అంటే ఇద్దరు కాదు, రెండు రకాలైన క్రైస్తవులు అని అర్థం, రెండు రకాలైన విశ్వాసులు అని అర్థం, రెండు రకాలైన సంఘాలు అని అర్థం, రెండు రకాలైన సేవకులు అని అర్థం. యేసుక్రీస్తు రాకడలో మొదట లేపబడేది క్రీస్తునందు నిద్రించిన వారు, మరణించిన వారు, వీళ్ళే మంచం మీద పండుకునున్న ఇద్దరు. సమాధులన్నీ తెరుచుకోవు, ఆత్మ సంబంధమైన వారి సమాధులు తెరబడి వాళ్ళు కొనిపోబడతారు, మిగిలిన ఒక గుంపు విడిచిపెట్టబడుతుంది. ఇక్కడ స్త్రీలిద్దరు ఉన్నారు. బైబిల్లో ఎన్నిసార్లు స్త్రీ వచ్చిందో ఆ స్త్రీ యొక్క సంఘానికి గుర్తు. మరి ఇద్దరు స్త్రీలు ఎట్లున్నారు? మరదే, రెండు రకాలైన సంఘాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. ఒకటి యేసుక్రీస్తు యొక్క సంఘం అయితే, ఒకటి అబద్ధ క్రీస్తు యొక్క సంఘం అండి. ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే సంఘం అయితే, ఇంకొకటి అబద్ధ క్రీస్తు ద్వారా, సారీ, భ్రమపరిచే ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న సంఘం. వీళ్ళిద్దరూ వాడుతున్న తిరగలి ఒకటే బైబిల్. తిరగల్లో రెండు రాళ్ళు ఉంటాయి, బండ రాయి అనగా వాక్యం అని తెలుసు. మోషే రెండు రాతి పలకల మీద నిబంధన తీసుకొచ్చాడు. అలాగే తిరగలిలో రెండు రకాలైన రాళ్ళు ఉంటాయి, కింద దిమ్మ, పైన దిమ్మ. కింద దిమ్మ తిరగదు, నిలిచే ఉంటుంది. పైన దిమ్మ మాత్రమే తిరుగుతుంది. తిరగని కింద దిమ్మ మన బైబిల్లో ఉన్న లోగోస్ వాక్యానికి గుర్తు, స్థిరపరచబడిన వాక్యం అంటారు. పైన తిరుగుతున్న దిమ్మ రేమా వాక్యానికి గుర్తు, దేవుడు పలుకుతున్న ప్రత్యక్షతలకు గుర్తు అది. హల్లెలూయా. ఒకటే బైబిల్, రెండు సంఘాలు పట్టుకున్నారు అంటే, తప్పుడు బోధ చేసినవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, అపోస్తల బోధ చేసిన వాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి వాడు ఇదే బైబిల్ పట్టుకున్నారు, అసలు పరిశుద్ధాత్మ లేదనేవాడు కూడా ఇదే బైబిల్ పట్టుకున్నాడు, రాకడ ఉందనేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, లేదనేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, త్రియక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్మేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, అసలు త్రియక దేవుడు కాదని, త్రిత్వం లేదనేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు. ఎన్ని తప్పుడు బోధలు వచ్చినా ఇదే బైబిల్ నుంచి వస్తున్నాయి, ఎన్ని ఘనమైన ఉపదేశాలు వచ్చినా ఇదే బైబిల్ వస్తున్నాయి. తప్పు బైబిల్ది కాదు, నువ్వు ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావో దాని మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. సమస్య ఏంటంటే ఈ రెండు సంఘాలు కలిసిపోయాయి. ఇక్కడ మనం ఒకటే, నువ్వు క్రైస్టియన్ క్రిస్టియన్, నేను క్రిస్టియనే, మనంతా ఒకటే, అందరం కలిసి ఒకటే ఒకటి మీటింగ్కి వెళ్తున్నాం, అందరం కలిసి ఒకటే ఒకటే అనుకుంటున్నాం, అంతా ఒకటే లెక్క కనపడుతుంది. ఒకటే కాదు, నేను భేదము కనుగొని తీర్పు తీరుస్తానంటున్నాడు ఆయన. పొలంలో ఉన్న ఇద్దరు సేవకులు గుంపు, అందరు ఎత్తబడరు, విభజిస్తాడు. ఎందుకంటే ఈ స్త్రీ, ఇక్కడున్న స్త్రీ ఏమో యేసు క్రీస్తు యొక్క సంఘం, ఇక్కడున్న స్త్రీ అబద్ధ క్రీస్తు సంఘం. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఇక్కడ భ్రమపరిచే ఆత్మ ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు, ఇక్కడ కూడా కొన్ని వరాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ స్వస్థతలు, ఇక్కడ స్వస్థతలు. వీళ్ళకి చర్చ ఉంది, వీళ్ళకి చర్చ ఉంది, వీళ్ళకి మీటింగ్లు ఉన్నాయి, వీళ్ళకి మీటింగ్లు ఉన్నాయి. ఇక్కడ జనం వస్తున్నారు, ఇక్కడ జనం వచ్చేస్తున్నారు, అంతా ఒకలా కనపడుతుంది మనకి. కానీ డిఫరెన్స్ ఉంది అని బైబిల్ చెప్తుంది.
జాగ్రత్త. ఇక్కడ పరిశుద్ధాత్మ కొందరు అపోస్తులను అభిషేకించి వాడుకుంటే, ఇక్కడ బ్రహ్మపరిచే ఆత్మ దొంగ అపోస్తులు దొంగ ప్రవక్తలను అభిషేకించి వాడుకుంటున్నాడు. ఇక్కడ దర్శనాలు ఉన్నాయి, ఇక్కడ దర్శనాలు ఉన్నాయి, ఇక్కడ ప్రవచనాలు ఉన్నాయి, ఇక్కడ ప్రవచనాలు ఉన్నాయి. వీళ్ళు రాకడ కొరకు సిద్ధపడుతుంటే వీళ్ళు లోకం కొరకు సిద్ధపడుతున్నారు, అంతే తేడా. రెండవ కొరింథి పత్రిక 11:4 వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. మరి యొక్క యేసు అని రౌండ్ చేసుకోండి, అక్కడ చదవండి. మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందిన. ఇక్కడ మరి ఒక ఆత్మను కూడా రౌండ్ చేసుకోండి దాన్ని అక్క. మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను. చాలు, మరి ఒక సువార్త దీన్ని రౌండ్ చేసుకోండి. ఇప్పుడు నావి చూడండి, మరి ఒక యేసు కూడా పనిచేస్తున్నాడు భూమి మీద, మరి ఒక ఆత్మ కూడా పనిచేస్తుంది సంఘంలో, మరి యొక్క సువార్త కూడా ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు వారి సభలో అనగానే ప్రతీది ఒరిజినల్ కాదు, ప్రతి సేవకుడు ఒరిజినల్ కాదు, బైబిల్ పెట్టుకున్న ప్రతి సేవకుడు ఒరిజినల్ కాదు, దర్శనం చూపించి ఓ స్వస్థ చేసి ప్రవచనం చెప్పే ప్రతి సేవకుడు ఒరిజినల్ కాదు బ్రదర్. మన కర్మ ఏంటంటే ఈ బ్రహ్మపరిచే ఆత్మకి పరిశుద్ధాత్మకి తేడా ఏంటో వివేచనతో కూడిన ఉపదేశము చెప్పేవారు కరువయ్యారు, ఉన్నా పిలుచుకోరు. పిలిచినా వచ్చినా పట్టించుకోరు, మనకు అక్కర్లేదు ఇవన్నీ. ఇక్కడ ఈ శరీరానికి స్వస్థత వచ్చిందా లేదా, కడుపుకి తిండి దొరికిందా లేదా, ఒంటికి బట్ట దొరికిందా లేదా, మెడకి చైన్ వచ్చిందా లేదా, ఇల్లు కట్టుకున్నామా లేదా, ఇదేంది ఇది ఇది కావాలనుకున్న వాడికి ఈ వివేచన రాదు. అసలు ఏ ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నారో సేవకుల్ని స్కాన్ చేయాల్సిన అవసరం ఉందండి. బైబిల్ నుండి తీసి చూపించినా అంత సత్యము కాదు. బైబిల్ ఒక మాట ఉంది, సత్యవాక్యము అని చెప్పండి. ఏ వాక్యం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అబద్ధ వాక్యము కూడా ఉందని. సత్య స్వరూపి అయిన ఆత్మ అని అంటున్నాడంటే అబద్ధపు ఆత్మ కూడా ఉందని తెలుస్తుంది మనకి. నేను సంఘానికి సంఘానికి మధ్యను, సేవకుడికి సేవకుడికి మధ్యను, విశ్వాసికి విశ్వాసికి మధ్యను, ఉపదేశానికి ఉపదేశానికి మధ్యను, ప్రతిష్ఠితమైన దానికి లౌకికమైన దానికి మధ్యను భేదము కనుగొని తీర్పు తీరుస్తా కాచుకోండి అంటున్నాయని అంటున్నాడు ఆయన. మలాకి గ్రంథం 3:17-18 నేను నియమింపబో దినము రాగా, రాకడ కొరకు సంఘం ఎత్తబడుట కొరకు నేను ఒక దినాన్ని నియమించెను, ఆ దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయుందురు. సేవించి కుమారుని కనికరించినట్లు 18 చదవండి చాలు. అప్పుడు నీతి గలవాడెవరో, అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, సేవింపని వారెవరో, ఆయనను సేవింపని వారెవరో, మీరు తిరిగి కనుగొందరు, మీరు తిరిగి కనుగొందరు, మీకు క్లారిటీ వస్తుంది అంటున్నాడు. నాకు చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను నియమింపబో దినము రాగా మీరందరు నా వాళ్ళు గారు, నా వాళ్ళు ఎవరో నేను క్లియర్ చేస్తా మీకు. నా స్వకీయ సంపాద్యం అంటే నా కష్టార్జితం. ఎలా సంపాదిస్తాం మనం? చెమట కార్చి సంపాదిస్తే యేసయ్య రక్తం కార్చి సంపాదించాడు. హల్లెలూయా. నా ఆస్తి అంటున్నాడు, నా ఆస్తి మీరు, నా రక్తం కార్చి నేను సంపాదించుకున్న నా బిడ్డలారా. వాళ్ళెవరో భూమి మీద ఉన్న 220 కోట్ల మంది క్రైస్తవుల్లో మనం అందరూ అనుకోవచ్చు, మన నేను దేవుని వాడినే, నేను దేవుని వాడినే. ఇప్పుడు ఫైనల్ అవ్వదు, ఆ రోజు తెలిపోద్ది. వెళ్ళిపోయిన వాళ్ళే ఆయన వారు, ఉండిపోయిన వాళ్ళు డూప్లికేట్. ఆ దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు, అప్పుడు నీతి గల క్రైస్తవులు ఎవరో, దుర్మార్గులైన క్రైస్తవులు ఎవరో, దేవుణ్ణి నిజంగా ప్రతిష్ట కలిగి సేవ చేస్తున్న వాళ్ళు ఎవరో, ఆటలాడేసుకుంటున్న నాటకాలు ఆడుతున్న వాళ్ళు ఎవరో తేలిపోద్ది అంటున్నాడు ఆయన.
నా జనమా నా సంఘమా నా వార్లారా నా స్వకీయ సంపాద్యమా నా ఆస్తి ఇక్కడికి ఎక్కి రమ్ము అనగానే వాళ్ళు మాత్రమే వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఉండిపోతారు.